నిన్ను ఒకవేళ దేవుడు ఒక ప్రాంతానికి వెళ్ళు అని చెప్పాడంటే దారి ఖర్చులో ఆయన భరిస్తాడు. పౌలు జీవితంలో అదే జరుగుతుంది. ఇక్కడ అద్భుతంగా నా కోసం సాక్షిగా జీవించావు పౌలు, రోమాకి వెళ్ళాలి. సరే ప్రభువా, మరి దారి ఖర్చులు నేనే చూసుకుంటా, ఆ ఏర్పాట్లు నేనే చేస్తా. పౌలు జీవితంలో ఆ ఏర్పాటు దేవుడే చేశాడు. రథాలను ఏర్పాటు చేశాడు, రౌతులను ఏర్పాటు చేశాడు, సైన్యాన్ని ఏర్పాటు చేశాడు, అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఎక్కడి నుంచి పౌలును తీసుకెళ్ళడానికి ప్రమాదకరమైన, బహు ప్రమాదకరమైనటువంటి వాతావరణం నుంచి పౌలు చేరుకోవలసిన గమ్యానికి చేర్చడానికి అన్ని ఏర్పాట్లు వాళ్ళు చేస్తున్నారు. ఎందుకని? ఆయన సెలవిచ్చాడు కాబట్టి. దేవుడు సెలవిచ్చినప్పుడు కాదనగలవాడు ఈ లోకంలో ఎవరు లేరు. నీతిమంతుని కొరకు సమకూర్చు పని దేవుడు భక్తిహీనులకు ఏర్పరచను అని బైబిల్లో ఉంది, తెలుసా మీకు? నీకు నాకు ఏం కావాలో దాన్ని సమకూర్చే పని దేవుడి లోకంలో ఉన్నటువంటి భక్తిహీనులకు ఏర్పాటు చేశాడు. వాళ్ళందరూ ఏం చేస్తారో తెలుసా? నీకు నాకు ఏది అవసరమో దాన్ని సమకూర్చి పెడతారు. నా ప్రభువు ఆ విధంగా చేస్తాడు. ఏలియా కరువు, భయంకరమైన కరువు, చెప్పు వెళ్ళి అహాబుకు, భయంకరమైన కరువు చోటు చేసుకోబోతుంది. మరి నా సంగతి ఏమిటి? కరువు గురించి ప్రకటించమంటున్నా బాగుంది, మరి నా సంగతి ఏమిటి? నీ సంగతి నేను చూసుకుంటా. నాయనా బలిపీఠం కడుతున్నా బాగుంది, మరి గొర్రెపిల్ల సంగతి ఏమిటి? యెహోవాయే చూసుకుంటాడు. రోమా వెళ్ళాలంటున్నా బాగుంది, మరి నా ప్రయాణం సంగతి ఏమిటి? నేనే చూసుకుంటా. నువ్వు నేను పాపిష్టి మనుషులుగా ఉండి దేవునికి శత్రువులుగా, దూరస్తులుగా, శపితమైనటువంటి బిడ్డలుగా మిగిలిపోయినప్పుడు నిన్ను నన్ను రక్షించాలి అనే ఆలోచన నీకు వచ్చిందా? నాకు దేవునికి వచ్చిందా? దేవునికే వచ్చింది. నీ కొరకు నా కొరకు వదకు తీయబడిన గొర్రెపిల్ల అయిన యేసుక్రీస్తును ఎవరు పంపించారు? ఆ యేసుక్రీస్తును గొర్రెపిల్లగా ఎవరు చూశారు? నేను ప్రాణంగా ప్రేమించిన దేవుడే చూసుకున్నాడు. నీ కొరకు నా కొరకు రక్షకుని, నీ కొరకు నా కొరకు గొర్రెపిల్లను ఆ దేవుడే చూసుకున్నాడు. ఆ దేవుడే పంపించాడు. ఆ దేవుడే అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తును నీ కోసం నా కోసం వెళ్ళ చెల్లించడానికి పంపించేశాడు. ఈ లోకం నుంచి పరలోకానికి వెళ్ళే ఈ మార్గానికి అయ్యే ఖర్చు దేవుడే చెల్లించాడు, ఖర్చు భరించాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరు, పరలోకానికి వెళ్ళే ఖర్చు దేవుడు భరిస్తే ఈ లోకంలో నీకున్న అవసరాలు భరించలేడా? ఖచ్చితంగా భరించగలడు. మనకు కావాల్సింది విశ్వాసం. ఏమిటది? నేను అనాథను కాదు. మరి ఎవరు నువ్వు? నిన్ను బహుగా ప్రేమించే, ఆ ప్రేమను చూపించడానికి పరలోకాన్ని విడిచిపెట్టి వచ్చి సిలువలో మరణించేంతగా నిన్ను ప్రేమించిన అద్భుతమైన దేవుని కుమారుడు నువ్వు, కుమార్తెను. నిన్ను ప్రేమించు దేవుడు బహుశ్రేష్ఠమైన వాడు, అద్భుతమైన వాడు. ఏలియా నేను చెప్పింది చెప్పు. చెప్తాను ప్రభు. నా సంగతి ఏమిటి? నీ సంగతి నేను చూసుకుంటాలేయ్యా, నీ సంగతి నేను చూసుకుంటా. చెప్పాల్సింది చెప్పేశాడు దేవుడు, చెప్పమంది చెప్పేశాడు దేవుడు. జీవించమన్నట్టుగా జీవించాడు దేవుడు, బ్రతకమన్నట్టుగా బ్రతికాడు. అలా దేవుడు చెప్పమన్నట్టుగా జీవించమన్నట్టుగా జీవించిన ఏలియా సంగతి ఏమిటి? బైబిల్లో చూద్దాం రండి, 17వ అధ్యాయం. ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించాను. పిమ్మట యెహోవాకు అతనికి ప్రత్యక్షమై, నీవు ఇచ్చటి నుండి తూర్పు వైపునకు పోయి యోర్ధానుకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర దాగి ఉండుము. ఏలియా, ఎప్పుడైతే ఏలియా దేవుడు చెప్పింది చేశాడో వెంటనే దేవుడు ప్రత్యక్షమయ్యాడా లేదా? వెంటనే, ఆలస్యం కూడా చేయలే, వెంటనే ప్రత్యక్షమైపోయాడు ఏలియా. ఏనాయనా, మళ్ళీ ఇంకేమైనా ప్రకటించాల్సింది ఉందా? నువ్వు చెప్పింది నేను చేసేసా, మరి నా సంగతి ఏమిటి? అలా అడిగే అవకాశం కూడా దేవుడు ఇవ్వలేదండి. చెప్పడం ఆలస్యం. ఏలియా ఏనాయనా, బయలుదేరు. ఎక్కడికి? నిన్ను చూసుకోవాల్సిన బాధ్యత నాదేగా, కరువులో నిన్ను పోషించవలసిన బాధ్యత నాదేగా, నీ కడుపు కాలుతున్నప్పుడు ఆ కడుపు నింపాల్సిన బాధ్యత నాదేగా,
నన్ను నమ్మి నా మాట ప్రకారం జీవించే నీకు వచ్చే ప్రతి అవసరము తీర్చాల్సిన బాధ్యత నాదేగా. నేను చూసుకుంటాను పద, నా దేవుణ్ణి నమ్మేటటువంటి ప్రతి ఒక్కరికి వచ్చే ప్రతి అవసరము తీర్చే బాధ్యత నా ప్రభు అయిన యేసుక్రీస్తుది. నమ్ముతున్నావా ఈరోజు? నమ్ముతున్నావా? అయితే భయపడాల్సిన అవసరం లేదు.